హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. నేను ప్రణవ్య అని మాట్లాడుతున్నాను. ఇవాళ నా బర్త్డే కదా, సో లాస్ట్ టైం అంటే పుట్టినప్పటి నుంచి 12 మంత్స్ వచ్చే వరకు ఏ విధంగా మా మమ్మీ నాకు ఫోటోషూట్స్ తీసిందో చూపిస్తాను, వచ్చేయండి. సో ఇవాళ నేను పుట్టేశాను 7:50 PM ఈవినింగ్కి. సో ఇది ఫ్యూ అవర్స్ తర్వాత పుట్టినప్పుడు తీసిన పిక్చర్. హ్యాపీలా ఉన్నాను కదా. సో ఇప్పుడైతే ఒక 4 రోజులు అయిపోయింది. మా మమ్మీ నా కోసం ఇది తన చేత్తో తయారు చేసింది. ఇలాంటి పిక్స్ మీకు కావాలంటే పింట్రెస్ట్లో ఉంటాయి, చూడచ్చు. అండ్ అనుకోకుండా కృష్ణాష్టమి రావడం వల్ల ఇంకా అసలే మా అమ్మకి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి ఇంట్లో ఉన్న వాటన్నిటితో నాకు ఈ విధంగా చేసేసింది. అండ్ చూసారా, బట్టలు ఆరేసినట్టు ఆరేసింది నన్ను. నాకు ఇప్పుడు 3 మంత్స్. ఎంత క్యూట్గా ఉంది కదా. మా మమ్మీ అన్నీ ఇలాగే చేస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టకుండా నవ్విస్తూ తీసింది. సో ఇప్పుడైతే ఏదో సినిమా 100 డేస్ లాగా నేను పుట్టి 100 డేస్ అయిందంట. చూడండి, లెగోస్తో ఎంత బాగా చేసిందో. ఈ డ్రెస్సెస్ అన్నీ నాకు మా అత్త పంపించింది US నుంచి, వన్ సీస్. ఇప్పుడు అర్థమవుతుంది బీచ్ అంటే నాకు ఎందుకు ఇష్టమో. 4th మంత్లో ఉన్నప్పుడు మా అమ్మ బీచ్ థీమ్ తీసుకుని నాకు ఫోటోషూట్ ఎంత బాగా చేసిందో చూడండి. అండ్ నేనంటే ఎంత ఇష్టమో, ఎన్ని ముద్దులు పెట్టిందో చూసారా, ఎన్ని లిప్స్టిక్ మరకలో బాబోయ్. ఇప్పుడు నేను పుట్టి 6 మంత్స్ అయిపోయింది తెలుసా. సో అదే టైంలో క్రిస్మస్ వచ్చింది. ఎంత బాగా ఆలోచించి ఈ పిక్స్ తీసింది చూసారా. నేను ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, నాకు 7 మంత్స్ వచ్చేసాయి. 7 డిఫరెంట్ కలర్ బెలూన్స్తో ఎంత బాగా ఫోటో తీసిందో. కానీ నేనే సహకరించలేదు ఆ వయసులో. అండ్ ఇప్పుడు నాకు 8 or 9 మంత్స్. సరిగ్గా మా అమ్మకు కూడా గుర్తులేదు, ఎక్కడో ఒక పిక్చర్ మిస్ చేసిందంట. సో ఎంత క్యూట్గా ఉన్నాను చెప్పండి మీరే. ఇప్పుడు నాకు 10 మంత్స్. ఇప్పుడే బుడిబుడి అడుగులు పట్టుకుంటూ వేస్తున్నా. సో హవాయన్ బీచ్ థీమ్ తీసుకుని చేసింది. ఇక్కడ 11 మంత్స్ వచ్చేసాయి. పర్వాలేదు, పట్టుకోకుండా పట్టుకుంటూ పడిపోతూ నడుస్తున్నా. పంతుల్లాగా తయారు చేసింది నన్ను. అమ్మయ్య, ఫైనల్గా నా బర్త్డే వచ్చేసింది. 1st బర్త్డే అంటే లాస్ట్ ఇయర్ జరిగింది కదా, ఆ రోజు ఎలాంటి అవతారం లేకుండా నీట్గా తీసిన పిక్చర్ ఇది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా ట్రై చేయండి.